తదుపరి మీనరాశి. తనఖాలు, మొండి బాకీలు వంటి ఆర్థిక అంశాలపైన దృష్టిని సారిస్తారు. కొంత పురోభివృద్ధి కనపరుస్తారు. సంతానంలో వచ్చే మంచి మార్పులు మానసిక సంతోషానికి కారణమవుతాయి. పరపతిని ఉపయోగించి పనులు చక్కదిద్దుకుంటారు. నడుపుతున్న వ్యాపారాలకు అనుబంధ సంస్థలు స్థాపించాలనే ఉన్నతమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి. కార్యరూపాన్ని ఏమాత్రం సంతరించుకునే వ్యసనాలకు దూరంగా ఉండగలుగుతారు. ముఖ పరిచయస్తుల ద్వారా ఉపకరించే విషయాలు తెలుసుకుంటారు. పది నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.